దేశానికి స్వాతంత్రం సాధించి నాటి నుంచి ఏ రాజకీయ పార్టీ కూడా జిల్లాలో మాదిగ అనుబంధ కులాలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించలేదని పలువురు నాయకులు ఆరోపించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనే మాదిగ అనుబంధ కులాలకు సామాజిక న్యాయం కొరవడిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు మాదిగ అనుబంధ కులాలకు సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. సామాజిక న్యాయం కోరుతూ మాదిగ ఉప కులాల రాజకీయ చైతన్య మహాసభను అమలాపురంలో ఆదివారం నిర్వహించారు. మాదిగల పొలిటికల్ జేఏసీ చైర్మన్ బొమ్మి ఇజ్రాయెల్ అధ్యక్షతన జరిగిన సభకు బాపట్ల ఎంపీ నందిగం సురేష్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. హక్కులు కాపాడుకునేందుకు మాదిగ అనుబంధ కులాలు సంఘటితంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. తొలుత వివిధ జిల్లాల నుంచి వచ్చిన నాయకులు మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 50 లక్షల మంది మాదిగలు ఉంటే 29 రిజర్వ్డ్ అసెంబ్లీ స్థానాలకు 8 స్థానాలను కేటాయించడమే గగనమైపోయిందని అన్నారు.